స్త్రీ బట్టలు అట్లే ఉండాలి, ఖరాబ్ అయిపోతాయి. ఏంటంటే మడతలు వచ్చేస్తాయి, అందుకని తెలివని పరాష్గా మాడుతుంటోలే. ఇంకోను చాలా పెద్ద పని మీద అవుతున్నా నేను. ఎడున్నావా? నడుమండు కాదు భయ్, బండి తుడిచిండా కడిగిండా ఏడబెట్టి అది ఫోన్ కలుస్తాలే. చెప్పినాగా మొత్తం ఇచ్చేసినాగా పైసలు. నేను వస్తలేనివే, పని ఉంది నాకు. ఇప్పుడు మరి లిఫ్ట్ అడిగి మరి ఎక్కువంటే ఈ రోజు ఏమైనా? అరే కారు కొంటున్నా భయ్, బైక్ల మీద తిరిగితే ఇద్దరు తోటున్నా. ఎవరున్నాయితే లెక్కలు చేస్తారా? అరే ఇక్కడ దమ్ చేస్తున్నా భయ్, డబ్బును రాను. ఇంత దుమ్మున్నది కారు. అరే గప్పున లేస్తుంది దుమ్ము. బండికి ఏం పేరు పెడతావు? సూపర్ ఉంటది. ఇది ఉన్నప్పటి నుంచే మస్తు కలిసి వచ్చింది నాకు. అన్న చెప్తున్నా చూడు, మనం పోతున్నామంటే దోస్తాన్లా నలుగురు ఎత్తారు మన బండి మీద. అర్థమవుతుందా? ఇంత నలుగురు కాదు, 5 మంది ఎక్కినాయి కాదు. సరే అన్న, ఓకే ఇచ్చేసాయి, తాళం చేయి. లుంగీలు ఏముంటా అన్న, జేబులు ఉంటా చూడు. ఏమన్నా అంత వెళ్ళగిస్తావు? బంగారం అసంటి కారు. అన్నా డోర్ వెళ్తలే, రిమోట్ పనిచేస్తలే. సెల్లు వీక్ ఉన్నట్టున్నది, తాళం పెట్టిది. అరే ఏందన్నా ఇది, రిమోట్ ఉందంటే మళ్ళీ ఇట్లా చేయవట. అరే హలో అన్నా. అరే లేవన్నా, దిమా ఖరాబ్ చేస్తావు. జరుగు జరుగు పక్క జరి అన్న, అయిపోయింది అమ్మేసి అయిపోయింది. ఏటానా మన లక్ కుదరాలి ఇప్పుడు. అది మొత్తం ఖరాబ్ అయింది, ఎవరు దొరుకుతుందా అని చూసిన, దొరికింది బక్కడా దొరికింది. ఇట్లా ఇట్లా నడిపోద్ది అసలు. ఇంక ఫోన్ కొట్టాలి. ఏడున్నాడు? హలో ప్రభాకర్, ఏడున్నారా? షాప్ కొత్తున్నా? అవును. జబ్బడాస్ న్యూస్ చెప్పాలా? నేను కారు కొన్నారా భయ్, సెకండ్ హ్యాండా? ఏదో ఒక హ్యాండ్ రా భయ్, 4 నిమ్మకాయలు 1 కొబ్బరికాయ తీసుకొని. అరే పూజేశ్వర మొత్తం నేను చూసుకుంటా, చూసుకుంటా. చెప్పని రావు, ఫాస్ట్ ఉన్నాడు. ఏం చేస్తాడు? షోరూమ్ బండి ఏం కాదు పంతులు, కాకపోతే మంచి లక్ బండి అంట. అందుకు నంబర్ కూడా లేదు కదయ్యా. అసలు ఇంజన్ మాత్రం గట్టిగా ఉందంట పంతులు. ఒక్క సైడ్ ఉంది నంబర్. ఇటు రాను ప్రభాకర్ గారు రా నాకు. సీద సాధనం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ఓపెన్ చేస్తే ఒక్క నిమిషం. సరే ఏంటి?
మొత్తం బీక్కపోయి ఉన్నదిగా. అబ్బా చూడు పంతులు వెళ్ళిందా, ఫెవిక్విక్ పెట్టి అంట పెట్టిండు. అబ్బా మొత్తం వైర్లని వీక్కి పెట్టిండు. లక్కుబండి ఒక్కటేసారికి ఇట్లా వెలగాలి పంతులు, వెలుగుతలేదు. వెలుగుతుంది, నీకు పూజ అయితే లక్క అవుతుంది. ఇదేమిటయ్యా, నాలుగు కొబ్బరికాయలు తెచ్చావు, ఒక నిమ్మకాయ తెచ్చావు అంటే పూజ కదా. నీకేం చెప్పిండ్రా, ఆ ఫోన్లో సరి గినాలే కదా. నేను చెప్తుంటే నాకు తెలుసు, నాకు తెలుసు అని కథలు పాడతావు. మా దగ్గర ఉన్నాయి తీసుకొస్తా నాకు మరి. పంతులు మంచిగా దీవెనారతో పెట్టు. కారు పూజ అయిపోయింది నాయన, కారు ఎక్కి బండి స్టార్ట్ చేసి కాస్త ముందుకు జరుపు. పంతులు కట్నం జర గట్టిగా అడుగు, చూసినా చేతికి ఉంగరాలు ఎట్లున్నాయి. నువ్వు ఎంత తీసుకుంటావు? మామూలుగా అయితే 5 రూపాయలు తీసుకుంటాం. 1000 రూపాయలు బా రాణి. అరే ఊగుతుంది కానీ స్టార్ట్ అవుతలేదు. కొబ్బరికాయ తీయడానికి రాబా. సాపడు నాడు సార్ ఇది జర్ర ముందుకు రాలి అంతే. పట్టుకోరా పోతుంది, పట్టుకోరా ఇది స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయింది పట్టుకోరా. ఓహోహో ముందుకు రావాలి కారు, ముందుకు నడవండి. ఇంజన్ బంద్ చేయండి అయ్యా కారుది. బంద్ చేస్తే ఇప్పటిదాకా చూసిరుగా పంతులు, అది స్టార్ట్ అవుతలేదు. మళ్ళీ డక్క పట్టిపోయాలి, మీరే నూకోవాలి చూస్తుంది. చెప్పు పంతులు, నేను పోతున్నాయిగా. అట్లుంటే కట్నం పెట్టాలి కదా మరి. కట్నం అంటే ఎంత పంతులు? మామూలుగా అయితే 500 పదహారు తీసుకుంటాం. పెట్టరాదు, ఇంకా మంచి బండి ఉన్నావు కదా, 1000 పదహారు పెట్టు. 2000 ఇస్తాడా? అదే సంతోషం అంటే నేను ఉన్నదే సెక్త. ఇది 4th హ్యాండ్ అది. అంటే ఫస్ట్ హ్యాండ్ కి మీరు ఎంత తీసుకుంటా పంతులు? కొత్త బండి ఫస్ట్ హ్యాండ్ అయితే 2100 పదహారు తక్కువ తీసుకోమయ్యా. 1100 పదహారు అంటే సెకండ్ హ్యాండ్ లో 516 అనుకుందాం. థర్డ్ హ్యాండ్ అంటే 216, ఫోర్త్ హ్యాండ్ కాబట్టి 116 తీసుకో పంతులు. దండం ఎక్కువ పెడతా కానీ జర పైసలు తీసుకు పంతులు. ఆశీర్వాదం తర్వాత చది ఉంగరాలు చైలు బాగానే పెట్టావు కదయ్యాచ్చు కదయ్యా. ఇన్నటి పంపి పంతులు, నీకు 2000 అని ఇస్తా గానీ నీ పంపి అటు పదలు తీసుకోండి ఒకసారి. మళ్ళా కొత్త కారు కొన్నప్పుడు ఇస్తాయి. సరే నువ్వు చెప్పవయ్యా ఎంత ఇస్తారో చెప్పండి. ఏం చెప్తున్నారా, నువ్వు తెచ్చిందే దేడిది మాకు పని అర్థం కాదు. మీ పంచాయతీ అయిపోయిందా, ఎంతో కొంత సంభావన ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఆయన పంతులు అదే అంటే ఇప్పుడే ఇక నేను మట్టం వేసుకొచ్చిన పంతులు. ఎంత ఇస్తున్నావయ్యా సంభావన, బరువు తగ్గిపోతున్నదేమో చాలా. ఇక ఉన్న కాడికి ఏమైనా అడ్జస్ట్ చేసుకోండి. ఇక సరే మంచిది. ఆయురారోగ్యాభివృద్ధిరస్తు అభీష్ట సిద్ధిరస్మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. మీరు అడగాలి మళ్ళీ, ఎక్కువ నేను అనిపిస్తాను అంటారు. సంబరాకుంటే మీరు అడగాలి, బాగా 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 గట్టిగా. అరే బాగా వేసుకోండి ఒకసారి. చూడు బావి, ఈ బావి రెండు కాళ్ళు రా నా దగ్గర. కార్డు ఉంది తీసుకపోండి. 2000 నోట్ ఒక్కటే ఉంది రా నా దగ్గర. థాంక్స్ బాస్, థాంక్స్. అర్థం బండి స్టార్ట్ అవుతలేదు. అరే పర్బాకర్ బామారు రండి రా ఒకసారి రాండి. ఇంకా పైసలు ఇస్తాయి. పైసలు కాదురా బాయ్, దొబ్బుండి రా బాయ్ జరా. అరే దొబ్బుండి దొబ్బుండి. నడువ అయిపోతే ఫోన్ మిస్ కాలి వచ్చేసాం. ఏమంటున్నావు? కారు కొత్త కొందావా? ఆ పాతదే గానీ మొన్న మొన్న తీసుకున్నా. అయితే పూజ చేయించుకొని పోతున్నా, ఏమనుకోక ఎక్కించుకోవని. ఇప్పుడు అయితే ఎక్కించుకోవచ్చు. ఈ సీట్ లో మా అమ్మ కూర్చోవాలి.
అందుకే ఏం అనుకోక జరా సరే మళ్ళీ ఎక్కించుకుంటా ఎప్పుడానా. తీసుకున్నా కార్ల నువ్వే కాలు పెట్టి కూర్చోవాలి సీట్ మీద, తర్వాత ఇవ్వరా దామా నువ్వురా ఎత్తదా. అమ్మాయి అట్లా అమ్మా ఏమరుతురే బిడ్డ నేను దిగుతా అలా నెక్కించుకో. ఏమదు ఏమదు వెనక కూర్చుంటారు మంది ఎక్కుతారా అప్పుడా కూర్చోవాలి. ఏంద్రా ఇది ఎవడు వీకిండ్రా ఇది అందరు దిగురు రా మీరు మజాకులు ఎక్కువైతున్నాయి మీకు చెప్తున్నా చూడు కుర్రా మీరు దిగుతారా మీరు మరి ఎందుకు వరుగుతారు లక్షకు పది కాళ్ళు వస్తారు ఈ కార్కి పదివేలే మస్తు ఇసొంటి కార్ ఎందుకు తీసుకున్నావురా ఏమైంది ఇప్పుడు ఫ్యాన్ లేదు ఒక లైట్ లేదు ఏం లేదు ఏం కారు కొన్నావయ్యా నేను దిగుతా నెత్తి తిరిగినట్టు అవుతున్నా దాపు అరే స్టార్ట్ అయితే లేదా జర దొబ్బుతారా నూకుంట్రా కరా 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 కరంట్రా ఏమైతుందిరా ఏ ముషారు జర నూకుర్రా స్టార్ట్ అవుతారా అబ్బా నేను ఒక్కనే అనమాట పాగాలి ఈ కారు కొన్నాక పోరల దగ్గర కూడా ఇజ్జత్ పోయింది ఎవరు కేర్ చేస్తలే చారాన కోడికి బారాన మసాలా అయిపోయింది దావత్లు తీసుకున్నారు ఒక్కడు బీలేడు ఏం చేయాలి చల్ శని పోయిందిరా నాయన శని వదిలించుకొని నా మీద వేసిండు కదా పూజలు చేపించి దీనికి దావత్లు ఇచ్చిన బండికి ఏం పేరు పెడతావు సూపర్ ఉంటుంది ఏం కారంట కట్టిండు బా ఇగో మీరు కూడా ఇసొంటి కారు కొనేమంగట అన్ని చెక్ చేసుకోండి బ్యాటరీ మంచిగా ఉందా ఇంజన్ మంచిగా ఉందా నెంబర్ ప్లేట్ ఉందా లేకుంటే దాని మీద ఫైన్ ఉందా లేదా చూసుకోనుండి నా లెక్క అయిపోతారు లేకపోతే